ప్రేక్షకులకు నమస్కారం. తిరుమనకొండ రాజరాజశ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి అని నేను. ఈరోజు మనం బ్రహ్మాండ సృష్టిని గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. బ్రహ్మాండము పిండాండం, అన్ని సకల జీవరాశుల శరీరాలు పిండాండాలు, బయట ఉండే పంచభూతాలు బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు, నవగ్రహాలు, నక్షత్రాలు ఈ పిండాండాలను పరిపాలన చేస్తున్నాయి. ఈ పిండాండాలు అంటే క్రిమి కీటక పశుపక్ష మానవులు అందరిని కూడా ఏ టు జెడ్ మొత్తం ఈ శరీరాన్ని అంతా, ఈ కుటుంబం, ఈ ఫ్యామిలీ, ఈ మొత్తం ఈ సంతానం, ఈ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు మొత్తం ఏ టు జెడ్ మనకి ఇక్కడ జరిగేవన్నీ కూడా నవగ్రహాలు పరిపాలన. మనకి ఈ నవగ్రహాలని శివపార్వతులు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళందరూ అండర్ కంట్రోల్ ఆఫ్ శివపార్వతులు. ఆ శివపార్వతులు మనకి ఆది దంపతులు, ఆది గురువులు, సమస్తం ఎక్కడేం జరిగేదంతా వాళ్ళకి తెలిసిపోతుంది. బయట నవగ్రహాలు ఏం చేసేది, పంచభూతాల్లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది శివపార్వతులు. మనం సంసారంలో సుఖ దుఃఖాలతో, సుఖాలు, ఆనందం, మనకి డబ్బు అన్నీ కూడుకున్నప్పుడు అహంకారం వస్తుంది. నష్టాలు, బాధలు, అనారోగ్యం వచ్చినప్పుడు దుఃఖాలు వస్తాయి. ఈ దుఃఖాలని ఏడు లౌకిక చుట్టాలకి స్నేహితులు చెప్పుకుంటుంటాం. ఆ సంపదలో అవన్నీ వచ్చినప్పుడు ఆ గొప్పతనాన్ని కూడా చుట్టాలకి స్నేహితులు చెప్పుకుంటాం. ఇదే పని మనం. ఈ సంపదలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ప్రతి జీవరాశికి కూడా వాటి సుకృతాన్ని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి టయాన్ని బట్టి ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. జ్యోతిష్ శాస్త్రం తెలియని వాళ్ళకి ఇదేమి లేదు అనుకొని జీవితం గడుపుతారు. మనకి ఏదైనా సమస్యలు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం, కనపడిన వాళ్ళకల్లా మన సమస్యని. కానీ భగవంతుడు ఎట్లా ఉన్నాడు, ఇది ఎట్లా జరుగుతుంది, ఇదంతా భగవంతుడికి చెప్పుకుందాం మనం, ఆ శివపార్వతులకు చెప్పుకుందాం అనేది లేదు. పైన నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఈ భూమి చుట్టూ. ఈ భూమి కూడా నవగ్రహాల్లో ఒకటి. దీని మీద ఉండే జీవరాశి కంప్లీట్గా మనం అడుగు తీసి అడుగేసేదంతా కూడా నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఇది తప్పియాలంటే శివపార్వతుల చేతిలో ఉంటుంది. మనకి వచ్చేటటువంటి బాధలు, అనారోగ్యం తప్పియాలంటే శివపార్వతుల చేతిలో ఉంటుంది. మనం ఎప్పుడు శివపార్వతులతో మాట్లాడాలి, శివపార్వతులకు చెప్పుకోవాలి మన సమస్యల్ని, మన బాధల్ని చెప్పుకోవాలి, ప్రేయర్ చేయాలి. జగత్తును నడిపించే హెడ్ వాళ్ళే శివపార్వతులు. వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు తీరుస్తారు మన సమస్యని. అందులో మనం ధర్మంగా ఉండాలా, నీతి నిజాయితీగా ఉండాలా, మనం ఎంతో క్రమశిక్షణతో ఉంటే వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకుంటారు. ప్రకృతి అనుకూలిస్తుంది. ఈ పంచభూతాలు మనం ఏమనుకునేదంతా రికార్డ్ చేస్తుంది. మనం ఉండేదే పంచభూతాలలో. మన లోపల పంచభూతాలు ఉన్నాయి, బయట ఉన్నాయి. మన లోపల అంతరాత్మ ఉంటుంది ఒకటి, అది రికార్డ్ చేస్తుంది. మనలో ఈర్ష ద్వేషాలు, కుళ్ళు కుచ్చితాలు, అహంకారాలు, అష్టమదాలు ఉంటాయి. వీటన్నిటిని జయించాలి మనం. మనం సమతుల్యంగా చూడాలి సకల జీవుల్ని. మనం పరమాత్మ దర్శించాలి. అన్ని జీవుల్లో పరమాత్మ ఉంది. నీకెట్టయితే మనసు ఉందో అందరికి మనసు ఉంది, నీకెట్ట బుద్ధి ఉందో అందరికి అట్ల బుద్ధి ఉంది, నీకెట్ట జ్ఞానం ఉందో అందరికి ఉంది, నీకు ఆత్మ ఉందో అందరికి ఉంది, మనలో ఏముందో అందరిలో అది ఉంది, మనకు ఆకలి ఉంది అందరికి, మనకు నాలుగు జీవ చాపల్యం ఉంది, ఖమ్మంగా పదార్థాలు తినాలని ఉంది, అందరికి అదే ఉంటుంది. అప్పుడు నువ్వు ఎట్లయితే తింటున్నావో, నువ్వు ఎట్లయితే సుఖాలు అనుభవించాలనుకుంటున్నావో అదే అందరికీ మనం పంచాలి. వాళ్ళని కూడా అట్లా ఉండాలనుకోవాలి.
వాళ్ళని కూడా గౌరవించాలి. ఏదైనా ఇది మన కర్మ, మనం చేసేటటువంటి కర్మను బట్టే మన జీవితం ఉంటుంది. మంచి మనసుతో ఉంటే అన్ని అనుకూలిస్తాయి, చెడు మనసుతో తాత్కాలికంగా కుయుక్తులు కుట్రలు బనితే మనకేది కలిసి రాదు. పంచభూతాలు ఒప్పుకోవు, నువ్వు కరెక్ట్గా నీ డ్యూటీ నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే పంచభూతాలు నువ్వు ఎట్లా అనుకుంటే అటు అవి సహాయపడతాయి. పంచభూతాలు, ఈ పంచభూతాలు నవగ్రహ రూపంలో ఉన్నాయి. ప్రధానంగా నవగ్రహాలు మనల్ని ఎట్లా పరిపాలన చేస్తున్నాయి, రవిగ్రహం అంటున్నాం తండ్రికి సంబంధించింది. ఆ రవి మనం పుట్టినప్పుడు రవిగ్రహం దగ్గరలో ఉంటే ఆ కిరణాలు పడినప్పుడు మనకు అద్భుతంగా తండ్రి సహాయం తండ్రి రాశి వస్తుంది, అధికారం పదవులు మంచి ఉద్యోగాలు. రవి అధికార బీజం, ధైర్యం సాహసం తండ్రి కారకుడు రవి. ఆ కిరణాలు సరిగ్గా లేకపోతే మనకి తండ్రిని సహాయం అందదు, తండ్రి వల్ల ఏమి ఫలితం ఉండదు, తండ్రితో శత్రుత్వం వస్తుంది కిరణాలు సరిగ్గా లేకపోతే. నెక్స్ట్ చంద్రుడు తల్లి కారకుడు. తల్లి పిన్నమ్మ పెదమ్మ వీళ్ళంతా దానికి సంబంధించిన తల్లి. చంద్రుడు బియ్యం కూరగాయలు పండ్లు పాలు పెరుగు ఇవన్నీ కూడా ఆ యొక్క గ్రహానికి చెందినవి. ఈ చంద్రగ్రహం దగ్గరలో ఉండి కిరణాలు బాగా పడితే మన మీద ఈ యొక్క తల్లితో సహాయం అందుతుంది, తల్లి ప్రేమ తల్లి సేవలు మనకు బాగా అందుతాయి. ఈ విధంగా ఈ చంద్రగ్రహం, చంద్రగ్రహం సరిగ్గా లేకపోతే మనకి సరైన ఆహారం అందదు, తల్లి సహాయ సహకారాలు అందవు. నెక్స్ట్ కుజుడు. కుజగ్రహం అంటే కొద్దిగా అగ్నితత్వం, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, మాటలు కఠినంగా ఉంటాయి, ర్యాష్గా ఉంటారు మనుషులు. అదేవిధంగా కష్టపు జీవులు. కుజగ్రహం కిరణాలు బాగుంటే అన్నదమ్ముళ్ళు సోదరి సోదరులు సహాయ సహకారాలు అంతా ప్రజలు కూడా సహాయ సహకారాలు బాగుంటాయి. కుజగ్రహం బాగుంటాయి, అది లేకపోతే సహాయ సహకారాలు అందవు మనకి, మనకి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. కుజగ్రహం బాగుంటే అందరూ మిత్రత్వం ఉంటుంది ప్రతి ఒక్కరు, లేకపోతే శత్రుత్వం ఉంటుంది కుజగ్రహం సరిగ్గా లేకపోతే. ఈ కుజగ్రహం లగ్నంలో ఉంటే అది దోషం అంటారు. 12 ఉంటే కూడా అది రయి స్థానం అని అది దోషం అంటారు. అంటే మనకి కుజకిరణాలు బాగుంటే అంత అనుకూలంగా ఉంటుంది అందరి యొక్క సహాయ సహకారం అంత. నెక్స్ట్ బుధుడు. బుధగ్రహం బుద్ధికి సంబంధించింది, ఆకుపచ్చ రాయి. ఆ బుధగ్రహం కిరణాలు మన మీద బాగుపడితే లెక్కల్లో బాగా మ్యాథ్స్లో అద్భుతమైన జ్ఞానం తెలివి స్పీడు మనసు వేగంగా అందుకుంటుంది, గ్యాస్పింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇదంతా సినిమా యాక్టర్లో కూడా బుధుడు ఉండాలి, కెమెరా ముందర స్పీడ్ యాక్షన్ చేయాలని. అందువల్ల మొత్తం ఈ బుధగ్రహం యొక్క ఇది మన బుద్ధి బాగుంటుంది. తర్వాత ఈ డాక్టర్లు సినిమా యాక్టర్లు ఈ జ్ఞానం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి బుధుడు వల్ల. అది కానీ బుధ కిరణాలు సరిగ్గా లేకపోతే ఫ్లక్స్ మనం పుట్టినప్పుడు బుధగ్రహం దూరంగా ఉంటే మనకి అది మైనస్లో ఉంటుంది, ఇక లెక్కల్లో మార్కులు తక్కువ వస్తాయి. ఈ విధంగా ఉంటుంది గురుగ్రహం. దీనికి లైట్ పసుపు కలరు స్టోన్ వేస్తారు. గురువు అన్ని గ్రహాలలో కల్లా పెద్ద సైజు ఉంటుంది గురుగ్రహం. ఆయనకి చుట్టూ 21 చంద్రులు తిరుగుతుంటారు. ఆ యొక్క గురుగ్రహం కిరణాలు బాగుంటే లగ్నంలో ఉంటే 7 11 అంటే డిగ్రీస్ మనకి డబ్బు ధన కనక వస్తు వాహన గృహారామ క్షేత్రాలన్నీ వస్తాయి మనకి. ఆయన బాగా సంపదనిస్తాడు గురువు. ఈ గురుగ్రహం ఎవరికి ఉంటే కిరణాలు బాగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి అవుతారు.
ఆ గురు మహారాజ్ వచ్చినప్పుడు అద్భుతంగా డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి తొందరగా అవుద్ది, పిల్లలు సంతానం ఇవన్నీ బాగుంటాయి. గురుగ్రహం వల్ల ప్రమోషన్లు వస్తాయి, మనకి సంపద కూడుకుంటుంది. గురుగ్రహం ఎవరికంటే వాళ్ళు ఆఫీసర్లు అవుతారు. రవిగ్రహం ఉండాలా, గురుగ్రహం ఉండాలా, బుధగ్రహం, ఈ మూడు ఉంటే వాళ్ళు జిల్లా అధికారులు అవుతారు, సమాజంలో రాణిస్తారు, బాగా అధికారం చలాయిస్తారు. గురుగ్రహం లేకపోతే రవిగ్రహం ఉన్నప్పటికి కూడా కింద ఉద్యోగాల్లో ఉంటారు, కింద స్థాయి ఉద్యోగాల్లో ఉంటారు, డబ్బు రాదు సరిగ్గా. గురుగ్రహం అంటే ఏసీ రూములు, ఏసీ కార్లు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివాసం ఉంటారు. నెక్స్ట్ శుక్రగ్రహం. శుక్రుడు జలతత్వం, ఈ భార్యాభర్త అన్యోన్యతకి, త్వరగా వివాహం అయ్యేదానికి, ఈ యొక్క నృత్యాలు, నాటకాలు, డ్రామాలు, సినీ ఫీల్డ్, జనాకర్షణ, స్త్రీతత్వం శుక్రగ్రహం. ఇదిగాని ఉంటే కళాకారులు అవుతారు, కళల్లో ఆరితేరుతారు. ఇదంతా మనం చూసుకోవాలి. శుక్రగ్రహం సరిగ్గా లేకపోతే భార్యాభర్తల అన్యోన్యత సరిగ్గా ఉండవు. శుక్రగ్రహం బాగుంటే బాగా త్వరగా పెళ్ళవుతుంది. 20 ఏళ్ళు శుక్రగ్రహం, దీనికి డైమండ్ వేస్తాం. డైమండ్ వేసి ఆ శుక్రుడి యొక్క ఫ్లక్స్ డెన్సిటీని పెంచుకుంటాం. ఇంకా శనిగ్రహం, ఇది బ్లూ కలర్. ఈ శని పెద్ద గ్రహం, రెండవది అంటే గురువు అంతటోడు పెద్ద గ్రహం. ఈ శనిగ్రహం పెద్ద గ్రహమే, గురుగ్రహం అంతటి పెద్ద గ్రహమే. మందంగా పోతుంది, దూరంగా ఉంటుంది సూర్యుడికి ఆర్బిట్, అందుకని స్లో. ఈ శనిగ్రహం వల్ల ఆయుష్ బాగుంటుంది, మనిషి నిదానంగా ఉంటాడు, స్పీడ్ ఉండదు, టెన్షన్ ఉండదు, గ్యాస్ ట్రబుల్ రాదు, చాలా నిదానంగా నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. నీళ్ళకు సంబంధించింది సారాయి, ఇనుము, ఇనప సామాను అంగళ్ళు ఇవన్నీ బాగా ఉంటాయి. ఈ శనికి గురువు కలిస్తే గురుకిరణాలు బాగుంటాయి. శనికి ఇనప హోల్సేల్ అంగళ్ళు ఉంటాయి, ఇనప సామాన్ అంగళ్ళు. అదే గురువు సరిగ్గా లేకపోతే పాత ఇనప సామాన్ అంగళ్ళు ఉంటుంది. అట్లా ఈ ప్రతి గ్రహం వచ్చి ఒక ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితం ప్రకారంగా ఈ జీవరాశి నడుస్తుంది. అంటే నవగ్రహాలే 84 లక్షల జీవరాశిని పరిపాలన చేస్తున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు నవగ్రహాల ఫలితాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసులో మళ్ళీ వేరే సబ్జెక్ట్ కదా. అందరికి కూడా ధన్యవాదములు.